డైటరీ చేంజెస్ అనేటివి ఇండియాలో కూడా ఎక్కువగా డైటరీ చేంజెస్, వెస్ట్రన్ టైప్ ఆఫ్ డైటరీ చేంజెస్ మనం ఎక్కువ తీసుకోవటం కానీ, ఎక్కువ మన జంక్ ఫుడ్స్ అనేటివి ఎక్కువ తీసుకుంటూ, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఇప్పుడు ఉండటం వలన, వాటి వలన ఈ యొక్క డైటరీ హ్యాబిట్స్ వలన ఈ యొక్క పెద్దపే క్యాన్సర్ ఎక్కువగా ఎక్కువగా అవుతూ ఉంటుంది. జిఐ క్యాన్సర్స్ అన్నింటిలో కూడా పెద్దపే క్యాన్సర్ గురించి మనం చాలా ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటి వచ్చి పెద్దపే క్యాన్సర్లో వచ్చి మనం ట్రీట్మెంట్ కనుక సరైన ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే, సరైనటువంటి మనకి ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి సరైనటువంటి ఆపరేషన్ చేసినట్లయితే రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి చాలా క్యాన్సర్స్తో మనం పోల్చుకుంటే. అలాంటప్పుడు అందుకనే మనం పెద్దపే క్యాన్సర్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందువలన లివర్ క్యాన్సర్ వస్తుంది అంటే నేను చెప్పాను, మనం తినే ఆహార పదార్థాల్లో రకరకాలైనటువంటి ఈ యొక్క జంక్ ఫుడ్స్ అలాంటివి, ఓకే ఫ్యాటీ డైట్లు ఇవి తీసుకున్నందువలన ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకు అది జెనెటిక్ ప్రిడిలిక్షన్ కూడా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి జెనెటిక్ ప్రిడిలిక్షన్ ఉన్నా కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అనేటివి ఇంట్రెస్ట్ మనకి తీసుకునే ఆహార పదార్థాలు అనేటువంటి హెల్దీ ఫుడ్ తీసుకున్నట్లయితే కొంతవరకు దాన్ని రాకుండానే చూడొచ్చు మనం. యాక్చువల్గా ఆ పెద్ద పెగు క్యాన్సర్ వచ్చినట్లయితే దీనికి ఏం చేయాలా ట్రీట్మెంట్ అనేటువంటిది అంతా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఆపరేషన్ చేసి ఆ పెద్ద పెగును తొలగించడమే మెయిన్ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా పిల్లల్లో కీమోథెరపీ కూడా ఇస్తూ ఉంటారు, కీమోథెరపీ మందులు కూడా ఇస్తూ ఉంటారు. ఇచ్చి ఇవన్నిటికీ కంప్లీట్గా డాక్టర్ స్టేజ్ని బట్టి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మొత్తం తీసుకున్నట్లయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అవి కాకుండా రెక్టల్ క్యాన్సర్ అంటే కీమోథెరపీ కాకుండా రేడియోథెరపీ కూడా ఉంటుంది. వైరల్లో టెస్ట్ చేసేటప్పుడు ఏ రకంగా టెస్ట్ చేస్తామంటే అది హెపటైటిస్ బి అనేటువంటిది, ఇది వైరస్ అని చెప్పాను ఆల్రెడీ. వైరస్లో ఒకటి డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ రెండు రకాల వైరస్ ఉంటాయి. హెపటైటిస్ బి అనేటువంటిది వైరస్ యొక్క డిఎన్ఏ, ఓకే డిఎన్ఏని కూడా టెస్ట్ చేస్తారు. ఓకే అది కాకుండా హెపటైటిస్ బి యొక్క కోర్ యాంటీజెన్ అంటాం, కోర్ యాంటీజెన్ అంటే ఇన్ఫెక్టివిటీ ఎంత ఉందని తెలిపేది. ఈ యాంటీజెన్ ఏంటంటే యూజువల్గా లివర్లో ఉంటుంది, బ్లడ్లో ఉండదు, అది లివర్లో ఉంటుంది. కానీ దానికి సంబంధించిన యాంటీబాడీ అనేటువంటిది లివర్లో ఉంటుంది, ఓకే యాంటీ హెచ్బిసి అని. అదేవిధంగా హెచ్బిఈ యాంటీజెన్ అనేటువంటిది శరీరంలో ఉంటుంది. వీటిని కనుక చూసినట్లయితే, వీటి మోతాదుగా చూసుకున్నట్లయితే ఇది ఎంత వైరల్ లోడ్ ఉందనేది మనకు తెలుస్తుంది. వైరల్ లోడ్ అనేటువంటిది మనకు తెలిసిన తర్వాత వైరల్ లోడ్ని బట్టి పర్టికులర్ లెవెల్ కంటే ఎక్కువ కనుక వైరల్ లోడ్ ఉంది అంటే మనకి హెచ్బిఎస్ఏజీ పాజిటివిటీ ఉన్నంత మాత్రాన వైరల్ లోడ్ చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు లివర్ డ్యామేజ్ జరగదు. మనము ఎప్పుడు చేయగలిగింది ఏంది, హెపటైటిస్ బిని పూర్తిగా నిర్మూలించే అవకాశం చాలా చాలా తక్కువ, నిర్మూలించలేము ప్రాక్టికల్గా తీసుకుంటే. హెపటైటిస్ బి ఎలాగైనా ఉంటుంది, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి పాకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే మనం చేయగలిగింది. అంతేనా, కాకపోతే ఈ యొక్క హెపటైటిస్ బి ఉన్నప్పుడు అది ఎక్కువ మోతాదులో కనుక హెపటైటిస్ బికి సంబంధించినటువంటి వైరల్ లోడ్ కనుక లేనట్లయితే అది అట్లే లో లెవెల్లో మెయింటైన్ చేస్తే అదే ట్రీట్మెంట్ సరిపోతుంది, ఇంకా వేరే ఏం వాడాల్సిన. వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం మందులు ఇచ్చి వైరల్ లోడ్ని తక్కువలో పెట్టి ఆ తక్కువ మోతాదులో వైరల్ లోడ్ని మనం మెయింటైన్ చేస్తాము. చేసి దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్, దీనివల్ల జరిగే డ్యామేజ్ ఏంటి, స్లోగా లివర్ సెల్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయి తర్వాత ఆ హీలింగ్ ప్రాసెస్లో ఫైబ్రోసిస్ ఆ టఫ్ టిష్యూ ఫార్ అయిపోయి లివర్ అంతా గట్టిపడిపోయి ఓకే సిరోటిక్ స్టేజ్కి దారితీస్తుంది. సిరోటిక్ స్టేజ్లో మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, సిరోటిక్ స్టేజ్లో పోర్టల్ హైపర్టెన్షన్ అంటాం. దానికి లివర్కి లివర్కి ఏవైతే రక్తనాళాలు రక్తాన్ని తీసుకుపోతూ ఉంటాయో ఇంటెస్టైన్స్ నుంచి, ఆ ఫైబ్రోసిస్ టిష్యూ వలన అది బ్లాక్ అయినందువలన అది బ్యాక్ ఫ్లో అయిపోయి మనకి ఒక రక్తవాంతుల్లాగా మనకి రావటం అనేది అవకాశం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా కడుపు లోపలంతా నీరు చేరిపోతూ ఉంటుంది అనమాట, ఈ యొక్క లివర్ సర్ఫేస్ నుంచి దాని నుంచి ఈ యొక్క ఇది ఊజ్ అయినందువలన, పోర్టల్ హైపర్ టెన్షన్ వల్ల కూడా ఈ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువైనందువలన వీటి వలన అసైటిస్ అని లోపల నీరు చేరుతూ ఉంటుంది. నీరు కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. అదే స్టేజ్ అలాగే వదిలేస్తే తర్వాత లివర్ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ క్యాన్సర్ డెవలప్ అయిన తర్వాత దాన్ని కూడా మనం ట్రీట్ చేయకపోయినట్లయితే లివర్ క్యాన్సర్ ద్వారా పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే లివర్ క్యాన్సర్ డెవలప్ కాకపోయినా కూడా ఈ యొక్క సిరోసిస్ అనేటువంటి ఫర్దర్ స్టేజ్కి పోయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ వేరే ఆర్గాన్స్ మీద, లంగ్స్ మీద కానీ కిడ్నీస్ మీద దాని ఎఫెక్ట్ అయ్యి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డ్యామేజ్ని మనం తగ్గించగలిగితే అయితే పేషెంట్ బాగు చేసినట్టే అనుకోవాలి. కాబట్టి ఈ యొక్క వైరల్ లోడ్ని మనం చెక్ చేసి వైరల్ లోడ్ తగ్గించి లో వైరస్ లోడ్ తోటి మనం పేషెంట్ మెయింటైన్ చేయగలిగితే సరిపోతుంది. జీరో వైరస్ లోడ్ మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దానికోసం మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తామంటే రకరకాల యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే మనకి ఏ విధంగా అయితే మనము ఈ కరోనా టైంలో చూసాము రెమ్డెసివీర్ అని ఇట్లాంటివి, అట్లనే దీనికి కూడా రకరకాలైనటువంటి ఈ యాంటీవైరల్ డ్రగ్స్ దీనికి వాడుతూ ఉంటారు. వాటితో పాటు ఇంటర్ఫెరాన్ అనేటువంటి రకరకాల ఇంటర్ఫెరాన్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి దాంట్లో, ఆ ఇంటర్ఫెరాన్ డ్రగ్స్ ఈ రెండు కాంబినేషన్లో వాడి వైరల్ లోడ్ని తగ్గించారు.